అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నిన్ను నే పాడన, స్తుతి నే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే. నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే, నా జిహ్వకు అతి మధురము. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే. అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, ఏసయ్యా నిన్ను నేను చేరాలని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నేను పాడాలని స్తుతినే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. లార్డ్, దేవుని స్తోత్రములు. మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాను. దేవునికి వందనములు. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనం, అంతేకాదు ఆయన యొక్క క్షమాపణను పొందుకున్నటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎంతోమంది దేవుని వెంబడించి మళ్ళీ తప్పిపోయి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఎలా క్షమించారు, ఆయన క్షమాపణ రుచి చూసిన వ్యక్తులను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. వారిలో పేతురు గారి గురించి మనం ధ్యానం చేశాం. పేతురు మరి చాలా మంచిగా ముందు రక్షణ పొందారని, ఆయన రక్షణ వస్త్రాన్ని పొందుకున్నారని, ఆ తర్వాత ఎంతగానో మరి దేవుని ప్రేమించారని, ఆయన శిష్యులుగా ఒకరయ్యారని చెప్పి, ఆ తర్వాత అంతేకాదు సజీవుడు అని దేవుని కుమారుడని అంగీకరించి సమస్తం విడిచి వెంబడించాడు, దేవుని యొక్క గైడెన్స్ తీసుకున్నాడు. మరి మంచి బోధకుడు, బోధ చేస్తూ ధైర్యంగా బోధ చేస్తూ మరి ఒప్పుకుంటూ, అలాగే తోటివారు ఏమైనా తొందరపడినప్పుడు కూడా మరి దాన్ని చక్కగా సవరించి ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా మనం గతంలోని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇంకా కొన్ని లక్షణాలు ఏంటంటే, ఆయన పేతురు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఆయన ఎలాగా ముందుకు వెళ్ళారు, అంతేకాదు చెరసాలలోకి వెళ్ళడానికి కూడా ఆయన వెనుకాడలేదు, చెరసాలకు కూడా వెళ్ళారన్నమాట. అపొస్తలుల కార్యాలు 12:3 చూసుకున్నట్టయితే,
అపొస్తల కార్యములో 12:3 మరి యూదులకు ఇష్టమైంది అని చెప్పేసి కార్యం అని చెప్పేసి ఆయన మరి హేరోద్రాజు ఇతను ఏం చేశారంటే పేతురును కూడా పట్టుకొని ఆ దినమున పులిని రొట్టెల పండుగ దినమున అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి దేవుని కోసం మనం విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు దైవ సేవకులంగానైనా విశ్వాసులంగానైనా దేవుని కోసం మనం ముందుకు వెళుతున్నప్పుడు అనేకమైన సమస్యలు వస్తాయి మనకి. మరి అంతా మన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఎందుకంటే లోకము దుష్టుని వశమందు ఉన్నది, ఈ దుష్టుని వశమందు ఉన్నది కనుక వీడు ఎంతసేపు మన దుష్టుడు వీడేం చేస్తాడంటే మనల్ని పడగొట్టాలి, మనల్ని నిరాశపరచాలి, ఏ విధంగా వెనక్కి తీసుకెళ్ళిపోవాలి, మళ్ళీ వాడు రాజ్యంలో లాక్కెళ్ళిపోవాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని ఎరిగిన బిడ్డలంగా మనం జ్ఞానం కలిగి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మరి విడిచిపెట్టడు. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఆయన మీద ఆధారపడతామో, ప్రతి పరిస్థితికి ఆయన మీద ఎలాగ ఆధారపడతామో, అప్పుడు దేవుడు విడువడు, తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. పేతురు కూడా మరి అన్యాయంగా హేరోద్రాజు వాళ్ళ సంతోషం, ప్రజల సంతోషం కోసం ఇతనంట, మరి వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మరి పనులు చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా యేసు శిష్యులు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి ఆ ప్రజల సంతోషం కోసం వేశాడంట. చూడండి ఎంత ఘోరమో. అందువల్ల వేసినప్పుడు చెరసాలలో వేసినప్పుడు పేతురు అప్పుడు కూడా ఏమాత్రం వెనకాడలేదు, విశ్వాసంతో దేవుని వైపు చూశాడేమో, మరి ప్రార్థన చేశారేమో. అంతే కదా, ఆయన కూడా ఆయన ప్రార్థన చేయటం కాదు, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేసింది అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తాను. సంఘం ఎక్కువ ప్రార్థన చేసిందంట. ఇదిగో చూడండి 12:4 మధ్యలో చూడండి, 5 పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రిమిటెంట్ వాళ్ళ సంఘముగా సంఘముగా మనం మరి ఎవరైతే బాధలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, మరి సంఘ ప్రార్థన మరి వారంలో ఒక ఒట్టి ఆదివారం నాడు వచ్చి ఆరాధన చేసి వెళ్ళటం కాదు. అంతేకాదు, సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ఎవరైతే ఇంకా బాండేజ్లో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, రకరకాల బంధకాలు ఈ లోకంలో మరి ఎన్నో, మరి ఉద్యోగం లేదని బిడ్డలకి అనారోగ్య పరిస్థితులని, ఆర్థిక పరిస్థితులని, రకరకాల సమస్యల గుండా వెళ్తున్నప్పుడు వారు మరి సంఘము ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘానికి ఉంది. ఒక పాస్టర్ గారు పాస్టమ్ గారే కాదు, సంఘం అంతటికీ ఉంది బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పేతురు గారు కూడా చెరసాలలో ఉన్నప్పుడైతే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఏ సంఘమా, ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళం అన్నది కాదు పాయింట్. మనం ఏదో సంఘానికి వెళ్తున్నావు, దేవుని నమ్ముకున్నావు, ఆయన వెంబడిస్తున్నావు, మరి సంఘం, నీ సంఘంలో ఉన్న బిడ్డలు పేతురు లాంటి వాళ్ళు బంధకాల్లో ఉన్నప్పుడు, మరి చెరసాలలో ఉన్నప్పుడు, రకరకాల చెరసాలలో ఉంటున్నారు, రకరకాల బంధకాలలో ఉంటున్నారు, వారి విడుదల కోసం సంఘము ఎంతవరకు మీరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు, ఈ సమయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. స్వార్థంగా నా పరిస్థితులు బాగానే ఉన్నాయిలే, నేను బాగానే ఉండాలే, నా పరిస్థితి అంతా బాగానే ఉంది, నా కుటుంబం, నేను ఎంత హ్యాపీగా ఉన్నా, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతామని నిస్వార్థంగా మనం అట్లా జీవిస్తా ఉన్నామా? లేకపోతే దేవుని సన్నిధిలో ఇదిగో అయ్యో నాకు నా సహోదరుడు బంధకంలో ఉన్నాడే, నా సహోదరుడు బాధలో ఉన్నాడే, ఆయన విడిపించవలసిన బాధ్యత నాకు అప్పచెప్పాడు దేవుడు, సంఘంలో నేను ఒక పార్ట్ కనుక నేను వారి కోసం ప్రార్థన చేయాలనేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. అప్పుడు వెంటనే మరి దేవుడు అంతేకాదు విడిచిపెట్టలేదు, శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను. కీర్తన 91 మీరు మాట్లాడతాడు దేవుడు, శ్రమలో నేను అతనికి తోడయ్యుండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. మనం శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అలాగే నీ బాధను పడని మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. అప్పుడు తోడై ఉన్నారు, అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది, దేవుడు తోడుగా ఉండి దేవుని దూతలను పంపించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ఎంత చక్కగా 6 మధ్య భాగంలో, ఆ రాత్రి పేతురు 2 బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకుని ఉండి ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచాను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగాలేమని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడిపోయింది అంట. ఆటందరూ అవే చూడండి, దేవుని దూతను పంపించారు దేవుడు. ప్రేమంటే వాళ్ళారా, మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు దూతను పంపిస్తాడు నీ కోసం. నిజముగా దేవుని కోసం శ్రమ పడుతున్నట్లయితే, నిజముగా దేవుని కోసం చెరసాలు అనుభవిస్తున్నట్లయితే, మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం చాలామంది ఉత్తరప్రదేశ్లో ఆ ప్రాంతం అంతట్లో కూడా మన ప్రియ సహోదరులు, సేవకులు, విశ్వాసులు ఎంతగానో మరి కొట్టబడి జైల్లో పడేస్తున్నారు అన్యాయంగా. మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘముగా మనకున్నది.
నువ్వు సార్వత్రిక సంఘము, నువ్వు సంఘము యేసు రక్తంలో కొనబడిన తర్వాత, యేసు రక్తంలో కడుగుబడి రక్షణ మారు మనసు పొందిన నువ్వు సంఘంలో ఒక భాగం, గుర్తుపెట్టుకో. ఆ పర్లేలే అని చెప్పి మా దేశం మా రాష్ట్రం వరకు రాలేదులే, మా ఊరు వరకు రాలేదులే, మా పరిస్థితులన్నీ బాగున్నాయి అని చెప్పేసి అలాగ నెమ్మదిగా ఉంటున్నామేమో ప్రియసరుడా, అది చాలా ప్రమాదకరం. సంఘం అక్కడ హింసింపబడుతూ ఉంది, ఎంతోమంది బిడ్డలను మరి అన్యాయంగా కొట్టి మరి జైల్లో పడేస్తున్నారు. మన దేశంలో కూడా, ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో కూడా ఎంతో మనం వింటూ ఉన్నాం, వార్తల్లో చూస్తున్నాం. ప్రియ సంఘమా, ప్రియమైన బిడ్డ, మీరు దేవుని నమ్ముకున్నానని చెప్పుకుని సంఘంలో అంగమని చెప్పుకుని ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో అలా ప్రార్థన చేసి దూతను పంపించేసారు. సంఖ్యలు అతంటే అవే ఊడి పడిపోయినాయి అంట. మనం ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ అది ఎంత ఆశ్చర్యం. అలా పడిపోయిన సంఖ్యలు, నువ్వు ఎలాంటి సంఖ్యల్లో ఎలాంటి బంధకాల్లో వారు ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాలు ఊడిపోతాయని మనకు ఒక రుజువు వాక్యం ఎవిడెన్స్ ఇస్తుంది అన్నమాట. నువ్వు నిజంగా సంఘంగా ప్రార్థించినప్పుడు అవి ఊడిపోయేవిగా విడుదలయ్యేదిగా ఉంటుంది. దేవుడు దూతలను పంపించి సహాయం చేసేవారుగా ఉంటారు. కనుక ఇక్కడ పేతురు విషయంలో కూడా అలాగే జరిగింది. అక్కడ తీసుకెళ్లి దేవుని దూత పేతురు తెలివి వచ్చిన ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించిన వాడిని అని అట్లా అప్పుడు నిజముగా తెలుసుకున్నాను. ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు అతడు అవన్నీ అప్పుడు వస్త్రం పైన వేసుకో, 8వ వచనంలో చూడండి, నువ్వు నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో అని చెప్పేసి నీ వస్త్రం పైన వేసుకున్న వెంబడిరా అని అతను అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూడండి, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళాను. దూతలో జరిగినది నిజముగా తెలుసు. అవన్నీ కూడా చెరసాల గేట్లు కూడా సంఖ్యలు కూడా దానికి అవే తెగిపోయినాయి అంట. ఎటువంటి సంఖ్యలలో ఉంటున్నారు నిజంగా. ఇంకా మన భారతదేశము, మన ప్రాంతము, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు సంఖ్యలలో బంధింపబడి మతం, కులము, కట్లు, విగ్రహారాధన, ఇంకా చెట్టుకి పుట్టకి నీళ్ళకి మొక్కుతూ భయంకరమైన స్థితిలో సంఖ్యలలో ఉన్నారు, బంధించబడి ఉన్నారు. ప్రియ సంఘమా, ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఈ పేతురు యొక్క ఇన్సిడెంట్ ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పర్లేదులే అని చెప్పేసి అలాగా అశ్రద్ధగా ఉంటున్నావేమో, కానీ దేవుడు లెక్కడుగుతాడు నిన్ను. నిన్ను వెల ఇచ్చి కొన్నారు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్నారు. నీవైతే ఆయన బాధలో పంచుకుంటావని, నీవైతే నువ్వు మరి సంఘంలో పనిచేస్తావని, కనుక నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. ఇక్కడైతే ఇంకా అప్పుడు బయటకు వచ్చేసారు మరి పేతురు. అంటే ఏంటి, పేతురు లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క క్షమాపణ పొందుకున్న వ్యక్తుల గురించి ధ్యానం చేస్తూ, దానిలో పేతురు గారి గురించి ధ్యానం చేస్తూ, ఆయనకున్నటువంటి మంచి లక్షణాలని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. వాటిలో ఈయన మరి చాలా చెరసాలకు వెళ్ళినా కూడా ఏమాత్రం వెనుకాడలేదని, విశ్వాసంతో అక్కడ ఉన్నప్పుడు మరి దేవుడే కలుగు చేసుకుని చక్కగా ఆయన బయటకు తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు చూడండి, ఆత్మీయ దర్శనం కూడా కలవాడు. యోహాను సువార్త 6:68 కూడా చూసినట్టే దేవుని వాక్యం మనం చూసుకుందాం. 68వ వచనంలో చూసినట్టే చూడండి, సిమోను పేతురు, ప్రభువా, ఎవని ఎదుకు వెళ్ళదును, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఎక్కడికి వెళ్తాం మీరు అందరూ అప్పుడు ప్రభు ఏమని అడుగుతున్నారే అప్పట్లో చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసిరి మరి అన్నడనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, 12 మంది శిష్యులను అడిగారు, కానీ సీమోను పేతురు చూడు ఏం చెప్తున్నారు, ప్రభు ఎక్కడికి వెళ్తాం, ప్రభు ఎవరి వద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవ మాటలు గలవాడు. అంటే నీవే దేవుని పరిశుద్ధుడవు. అంటే అంతగా ఆయన్ని ఆయన హయ్యెస్ట్గా నువ్వే కదా ప్రభు సమస్తము, నిన్ను విడిచి మేము ఇంకెక్కడికి వెళ్తాము. అంటే ఆత్మ దర్శనంతో, ఆత్మీయ ఫుల్ పూర్తిగా ఒక విశ్వాసంతో, కాన్ఫిడెంట్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది మంచి లక్షణం కదా. పేతురు యొక్క లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా, మరి అది కూడా చాలా మంచి మరి లక్షణంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని గురించి చాలా గొప్పగా చెప్పాడు. చూడండి మత్తయిస్తువార్త 26:33 మత్తయిస్తువార్తలో మనం చూసుకున్నట్టయితే, 26వ అధ్యాయంలో చూసినట్టే 33వ వచనంలో చూడండి, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడ్డను, నేను ఎప్పుడూ అభ్యంతరపడ్డను ఆయనతో చెప్పగా యేసు. చూడండి, ఒకవేళ వాళ్ళు అభ్యంతరపడతారేమో, వీళ్ళు అభ్యంతరపడతారేమో, దేవా నేను మాత్రం అసలు నీ గురించి ఏమి అభ్యంతరపడను, చాలా గొప్పగా నేను మాత్రం అసలు ఇంక వెను తీయను, నేను అంటే నువ్వంటే నువ్వే అన్నట్టుగా చాలా గొప్పగా మరి చెప్పుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం. అంటే దేవుని గురించి అంత
మరి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు, మంచి శిష్యుడిగా మంచి ధైర్యం కలిగి ఉన్నాడు, బోధ చేశాడు, జైలుకి వెళ్ళినా ఆ యొక్క చెరసాలకు వెళ్ళినా వెనకాడలేదు. అంతేకాదు ఆయన గురించి మేము నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా, నేను నువ్వే నుంచి ఒక మాట కలవాడు అన్నాడు. మరి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. అంతే ఆయన ఎంతో ప్రభు ఎంతో సంతోషించేవారిగా ఉన్నారు ఆయన బట్టి. అయితే ఏం చేశారంటే, ఈయన ఇన్ని ముఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ, మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, ఈయనలో కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు మరి వెనుక తీశాడు, ఎందుకు మరి వెనుదిరిగాడు, మరి ఆ మైనస్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ప్రిమెంటెంట్ వాళ్ళారా, ఒక మంచి లీటర్ పాలల్లోని తోడు మనం లీటర్ పాలు లీటర్ పెరిగేయక్కర్లా, కొంచెం స్పూన్ పెరిగేస్తే చాలు, పెరిగే విరిగిపోతుంది. అలాగే ఎన్ని మంచి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పటికీ, మన యొక్క చెడ్డ లక్షణాలు, మన యొక్క బలహీనతలు మనల్ని ఆత్మీయ స్థితికి దూరంగా చేసేస్తాయి. బలహీనమైపోతాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, లోకంలో కలిసిపోతాం. కనుక మనం ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంత మంచి స్థితిలో ఉంటూనే మరి చూడండి ఎలా పతనంగా ఒక కొన్ని మైనస్ పాయింట్లు కూడా మనం ఇంకా పేతురు గారిలో చూద్దాం. చాలా అజాగ్రత్తగా ఉన్నాడు, అజాగ్రత్తగా ఉన్నాడు, నిద్రమత్తుతో ఉన్నాడు. మత్తయి 26వ అధ్యాయంలో చూసినట్టే 37వ వచనంలో చూడండి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిను. అప్పుడు యేసు మరణ అంటే ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువకు వెళ్ళవలసి ఉంది. ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని అన్ని బోధలు చేశారు. చాలాసార్లు చెప్పారు వాళ్ళకి, నేను మరి నేను చనిపోవలసి ఉంది, తిరిగి లేవలసి ఉంది. ఇవన్నీ కూడా శిష్యులందరికీ వివరిస్తూనే ఉన్నారు, బోధలు చేస్తూ ఉన్నారు, బోధల్లో కూడా చెప్తున్నారు. అయినా సరే ఏమంటున్నారంటే, ఇక్కడ ఏమంటారంటే, చివరికి ఇక సిలువ వేసే సమయం దగ్గరికి వచ్చింది. సిలువ వేసే సమయం దగ్గరికి వచ్చినప్పుడు గెచ్చమని తోటకు వెళ్ళారు. ఆ యొక్క శిష్యులనే ఒక ఆయన యూదా ఇస్కరియోతే యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినట్టుగా మనం ఆ దేవుని వాక్యాలను చూస్తూ ఉన్నాం. మరి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా గెచ్చమని తోటకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటారు. అంతటా యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చున్నాడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి. ఈ పేతురుకి చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా ఇంకా రానున్నటువంటి ఆ యొక్క ఉగ్రత పాత్రను తాగడానికి ఆ యొక్క శక్తి కోసం మరి దేవుని సన్నిధికి వెళ్ళినట్టు, మరి గెచ్చమనే ప్రాంతానికి వెళ్ళినట్టు, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నట్టు, అక్కడ చాలా విరిగి నలిగి ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గెచ్చమని అంటే గానుగాని అర్థము. దేవుని వాక్యం గానుగులాగా దున్నబడటం, మరి ఈడవబడటానికి దున్నబడటానికి అక్కడే సిద్ధపడిపోతున్నారు ప్రార్థనలోనే. ఇంకా మనం రానున్న దినాల్లో గెచ్చమనే ప్రార్థన గురించి వివరంగా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ మనం ఏం పేతురు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, మరి వెళ్తూ ఆ గెచ్చమని వెళ్తూ ముఖ్యమైన వారిని ముగ్గురిని తీసుకెళ్లారంట. చూడండి ఇక్కడ 26 మత్తయి 26:37లో పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి. అంటే ముఖ్యమైన వారిని మాత్రమే, ఇంకా 12 మంది శిష్యులు ఒక యూదా యేసుక్రీస్తు ఇప్పుడు ఎలా తప్పిపోయాడనుకో, ఇంకా అవలేదు మొత్తానికి, అతనికి మనసు లేదు కదా. మిగిలిన వారిని అక్కడ పెట్టి వీళ్ళ ముగ్గురిని మాత్రమే తీసుకుని గెచ్చమనే తోటకి అంటే కొంచెం ఆమెడ దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే ముఖ్యమైన వారిని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ ముఖ్యమైన వారిలో పేతురు ఉన్నారు. ప్రిమెంటెంట్ వారిలో మనం కూడా మన యొక్క కొన్ని విషయాలు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మన దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ప్రార్థన చేసుకుంటాం. మనం ఒక్కరికే మనకు బలం చాలదు. యేసు ప్రభు వారే మాదిరిగా ఉన్నారు, మనమే పాటి వారు. ఆయన వెళ్ళొచ్చుగా, వీళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి నా కోసం నాతో కూడా రండి అని అక్కడ పెట్టి, మీరు ప్రార్థనలో ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పారు. ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే ముఖ్యమైన వారిని తీసుకుని వెళ్ళారు. ఇద్దరు ముగ్గురు నామ పేరిట ఏను ప్రార్థన చేస్తారో అంగీకరించబడి దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ఇద్దరు ముగ్గురిని తీసుకుని వెళ్ళారు ఆయన. మేము కూడా మా జీవితాల్లో విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు, నేను మరి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు మీ చిన్న ఉద్యోగాలు వెళ్ళిపెట్టినాను, వెంబడించండి అని ప్రభు చెప్పినప్పుడు మరి మాకు చాలా భయం వచ్చేసింది. ప్రభా అమ్మో, ఎలాగా ఈ జాబ్స్ రిజైన్ చేసి ఎలా బతకాలి అని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇది కరెక్టేనా,
ఇది నిజమేనా, మరి మేమేమన్నా మిస్గైడ్ అవుతున్నామా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రియమైన వారిని కొంతమందిని మాతో ఉండే, అప్పుడు మేము యవనస్లం కనుక యవనస్లం బిడ్డలు ఇయ్యవారు ఉండేవారు, మందిరం వాళ్ళు ఉండేవారు, మా ఫ్రెండ్స్ దేవుని బిడ్డలు మాతో కలిసి వాళ్ళని ముఖ్యమైన వారిని పిలుచుకుని మేము రాత్రంతా ప్రార్థన చేసుకునేవారు. ఏమి ఇద్దరం చేసుకోవచ్చుగా, కాదు, బలం సరిపోదు. మన ప్రియమైన వారు వచ్చి, ప్రియమైన వారు అంటే దేవునిలో ఏకమైన మనస్సు కలవారు, అలా పిలుచుకొని ప్రార్థన చేసుకుంటే తప్పు కాదని దేవుడే మనకి మాదిరి చూపిస్తున్నారు. ఒక్కోసారి మనం ఒంటరి ప్రార్థన, మా భార్య భర్తలమే ప్రార్థన చేసుకోకపోయినా ప్రియమైన వారితో కలిసి మనం ప్రార్థన చేసుకోవచ్చు. అలాగ మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. మేము మందిరం బ్రదర్ సిస్టర్స్ కొంతమంది నాకు తోడుగా పిలుచుకునేదండి, ఆ బ్రదర్స్ కొంతమందిని బ్రదర్ తీసుకొచ్చి అటు మేము అందరం కలిసి ఒక 7 మంది రాత్రంతా ప్రార్థన చేసేవారు దేవుని చిత్తం తెలుసుకోవడం. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నది చాలా గొప్ప సిలువ కార్యమై నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. అది సామాన్యమైన విషయం కాదు కదండి. లోకమంతటి పాప భారాన్ని, ఉగ్రత భారాన్ని ఆయన భరించవలసి ఉంది. అంత భారాన్ని మోయటానికి అంత తెలుసు ఆయనకి. తెలిసినా సరే ఏంటంటే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, తండ్రిని వేడుకుంటున్నారు. వేడుకుంటూ వీళ్ళని కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏమంటున్నారంటే, అక్కడ ఏమంటున్నారు, గెచ్చమనే అనబడిన మీరు ఇక్కడ కూర్చుండి అని శిష్యులతో చెప్పి పేతురును జబ్దేకు మనం వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతి డౌట్ను మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగ్న అని చెప్పేసేసి అంత యేసే ప్రార్థన చేసుకుంటున్నారు. నా మరణమగ్న అంతగా నాకు దుఃఖం వస్తుంది అని చెప్పేసి చేసుకున్నాక మళ్ళీ వస్తున్నారు. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా, అంత భారం ఎప్పుడు మనం తోడుగా తీసుకెళ్ళాలంటే మనం వెళ్ళిన వాళ్ళని కూడా ఎలా వెళ్ళాలంటే వాళ్ళ భారం మందగా ఎంచుకుని వెళ్ళాలి. ఊరికే వెళ్ళటం వల్ల ఇక పేతురులాగా నిద్ర వస్తుంది. వారి భారము మనదిగా ఎంచుకుంటే వారికి వచ్చిన బాధ, వారికి వచ్చిన కష్టం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాళ్ళ బాబు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళ పాప ప్రమాదకర పరిస్థితిలో చనిపోవడం అంచులో ఉన్నారనుకోండి, ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత వేదన ఉంటుంది. అయ్యో మనం కలిసి ప్రార్థన చేద్దాం బ్రదర్ రండి ఈరోజు మాతో అన్నప్పుడు ఆ బిడ్డ మన బిడ్డగా ఎంచుకుని, ఆ బాధ మన బాధగా ఎంచుకుని మనం ప్రార్థించే వరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వారికి సహాయపడిన వారు అవుతాం. కానీ ఈ పేతురు గారు, ఈ జబదే కుమారులు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. చూడు వెళ్ళి చూసేపటికి 40వ వచనంలో ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక్క గడి నేను నాతో కూడా మెలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. ప్రత్యేకంగా చూడండి అక్కడ ఏమని రాసింది, పేతురుతో చెప్పి అంటే అంత గతంలో అన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. ఇప్పుడు అసలు టైం వచ్చేపాటికి యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ప్రార్థన చేయాల్సి వచ్చేపటికి నిద్రమత్తు, అజాగ్రత్త, మెలకువ లేనితనము, మరి ఇవన్నీ కూడా పేతుల్లో మరి యొక్క ఆత్మీయ స్థితిని దిగజారు చేసేటువంటి లక్షణాలుగా మనకు కనపడతా ఉన్నాయి. అంతేకాదు చూడండి, పేతురు చాలా దుడుకువాడు. రెండవదిగా చాలా దుడుకు, యోహాన్ స్వార్త 18వ అధ్యాయం చూడండి, చాలా దుడుకువాడు. అది కూడా తనకి మైనస్ పాయింట్గా అయిపోయిందనమాట. యోహాన్ స్వార్త 18వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుని, యేసు ప్రభుని మరి పట్టుకోవడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు అవన్నీ చాలా మాటలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పట్టేసుకుంటారు. పట్టుకున్న తర్వాత చూడండి, 8వ పద్యం 10వ అధ్యాయం 10వ వచనంలో సిమోను పేతురు నద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. అసలు కత్తి ఉంటుందేంటి ఆయన దగ్గర అంటే, ఎవరన్నా ఏం చేస్తే నేను ఏసేయాలి అన్నట్టుగా అనమాట. కత్తి ఉండినందున అంటే అంతేకాదు, అసలు యేసుప్రభు మీద ప్రేమ అయినప్పటికీ ఆ దుడుకుతనం ఉండకూడదు, తొందరపాటు స్వభావం ఉండకూడదు కదా. అది కూడా తనకి చాలా నష్టాన్ని తీసుకొచ్చింది. పేతురుదేవున అతని చెవి ప్రధాన యాజకుని కత్తిని నేను దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి చెవి తెగనాడు. అదే చాలాసార్లు మనం దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, దేవుని మీద ఉన్న అభిమానాన్ని బట్టి కొన్ని విషయాలు ఆలోచించాం. ఏంటి ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి చాలా షార్ట్ టెంపర్గా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి డిస్కషన్స్ పెట్టుకుంటాం అన్నమాట.
అలాగే మనం పేతురు యొక్క లక్షణాలను మనం చూసినప్పుడు మనలో కూడా ఈ అవలక్షణాలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. దానివల్ల మనకి చాలా నష్టపోయాడు పేతురు. కనుక అంతేకాదు చూడు, అజాగ్రత్తగా ఉన్నాడు, నిద్రమత్తుగా ఉన్నాడు, దురుకుతనంతో ఉన్నాడు, దూరంగా ఉండి వెంబడించాడు. ఇందువరకే నేను నిన్ను ఇచ్చిపరిస్తున్నాను, ఎక్కడికి వెళ్ళందేవా, నీతోనే ఉంటాను, నీతోనే ఉండి ఎవరు వెళ్ళిపోయినా నేను ఉన్నానా అన్నాడు. కానీ టైం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు చూడు, దేవుని విడిచిపెట్టేసి దూరం నుంచి మత్తయి సువార్త 26 అధ్యాయంలో చెప్తారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మత్తయి సువార్త 26 అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 26 అధ్యాయంలో చూసినట్టే 58 వచనంలో, 58 నుంచి చూడండి, 58 వచనం నుంచి చూసినట్టే చాలా ఇక్కడ పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన నన్ను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి, అంటే దూరం నుంచి అంటే ఎందుకు, మరి అప్పటి నుంచి నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి సమయం వచ్చేపాటికి యేసుని మరి తీసుకుని వెళ్ళిపోయారు. బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు యేసును పట్టుకొని 57 యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప ఎద్దుకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడిండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి. అప్పుడు చూడండి పరిస్థితి ప్రతికూలంగా వచ్చేపాటికి దూరం అయిపోయాడు. ప్రిమింటెంట్ వాళ్ళరా, మన జీవితాల్లో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయి. ఒక్కోసారి దేవుని కోసం మనం హింస, యేసును పట్టుకున్నట్టే మనల్ని కూడా పట్టుకుంటారు. ఒక్కో సమయంలో ఒక్కోసారి మనం బంధించబడతాం, ఒక్కోసారి మనం ఇబ్బందులు పాలైపోతాం. అప్పుడు మరి ఆయన్ని వెంబడించే విషయంలో నేను దేవునితోనే ఉన్నవాడిని, నాకు ఏ పరిస్థితి వచ్చినా సరే ఆయన చూసుకుంటారని, మనకు ఆఫీసులో అయినా సరే, మరి బయటైనా కుటుంబపరంగా, మరి కుటుంబ ఫ్రెండ్స్తో, మరి కుటుంబాల్లో బంధాల విషయాల్లో కూడా ఇక్కడ మనం చాలా దేవుని దూరం నుంచి వెంబడిస్తున్నాం. అమ్మో పట్టబడతానేమో, ఇదే భక్తులు అనుకుంటాడేమో, వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటారేమో, మన మతం తెలిసిపోద్దేమో, మన తక్కువ చెడ్డ అభిప్రాయం అన్నమాట హృదయంలో. అంతవరకు దేవుని గురించి గొప్పగా చెప్పుకున్న వారం సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోయి దూరం నుంచి వెంబడిస్తున్నాడు. ప్రిమిటెంట్ వాళ్ళారా, దేవుని కోసం నువ్వు ఎలా జీవిస్తున్నావో, పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు పరిశీలన చేసుకోవాల్సింది. పేతురు జీవితం ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు చూడండి, ఇక్కడ దుష్టుల చెంత కూర్చున్నాడు యేసు శిష్యుల దగ్గర. అక్కడ దుష్టుల దగ్గర కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే కాను అని చెప్పడానికి యోహాన్ సువార్త 18 అధ్యాయంలో చాలా వివరంగా చూడండి. 25 వచనంలో చూసినట్టే యోహాన్ సువార్త 18:25 చూస్తే, సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొని చూడగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడవా అని చెప్పగా అతడు, నేను కానని చెప్పాడు. ఆ కానని చెప్పి అంత ఏం చేశాడు అక్కడ, అసలు ఎంత గౌరవం చూడండి. అక్కడ కూర్చున్నాడు, చలి కాసుకునే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పేతురు నేను ఎదుగునను. అంతేకాదు ఇక్కడ ఈ అమ్మాయి కూడా వీళ్ళందరూ అడుగుతుంటే, సీమోను పేతురు మరి శిష్యుడు యేసు వెంబడి పోచుండగా వీళ్ళందరూ కూడా, నువ్వు కూడా అతనిలో ఒకడివా అని చెప్పి అన్నప్పుడు, నేను కాదని చెప్పాడు. అప్పుడు చలివేయించిన దాసులను బంట్రోతులను మంట వేసుకుని చలి కాసుకొని చుండగా నిలిచి ఉండగా పేతురును వారితో నిలువబడి చలి కాసుకొని చూడు. అసలు ఆ సమయం ఏంటి, ఆ సందర్భం ఏంటి, మరి యేసును పట్టుకుని వెళ్ళారు, మరి ఏమాత్రం ఇది లేకుండా వాళ్ళతో కలిసిపోయి అక్కడ మరి చలి కాసుకుంటున్నాడంట. అంటే మనం యేసు ప్రభు గురించి మనకు కష్టాలు వచ్చినప్పుడు, మరి దేవుని గురించి ఒప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం వద్దులను పక్కన పెట్టేసి లోకంతో మమైక్యం అయిపోయి, ఇదే చక్కగా వెచ్చగా ఉందిలే, ఇక్కడే బాగుంది, ఎందుకు అని చెప్పేసి స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. ఆ పరిస్థితులను బట్టి వేసే మన గురించి ఎంత బాధపడతారు. ప్రేమంటే పేతురు గురించి కూడా చాలా బాధపడినట్టుగా మనకి ఇక వాక్యం అంతా సెలవిస్తాం. కనుక పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయే వరంగా ఉండకూడదు. చాలా ఆత్మీయంగా నష్టపోతాము మనం లోకంతో ఏకమైన. ఎప్పుడైతే సమయం కోసం ఎదురు చూస్తున్న దుష్టుడు సాతానుడు, మరి యుక్తి గలవాడు, తెలివి గలవాడు మనల్ని ఆటోమేటిక్గా అట్లా లాగేసుకోవడానికి వాళ్ళ మధ్య పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి అలా లేకుండా పేతురు అక్కడ కూర్చొని చక్కగా చలి కాసుకుంటూ, నువ్వు కూడా అల్లా ఒకటి కదా, కాదు కాదు నేను అసలు కాదు. చూడండి ఎంత బహిరంగంగా ఎరగను అని చెప్పేస్తున్నాడు 25 వచనంలో. నేను ఎరగను, అసలు నువ్వు ఆయన శిష్యులు ఒకడవు కావా అని చెప్పగా అతను, నేను కాను, నేను ఎరగను. నేను ఎంత ఘోరం అండి అసలు.